Welcome to Naaz Educational Academy of Excellence. Andhra Pradesh 10th class public exams 2022. ఈ వీడియోలో మీకు హిందీ నిబంధ్ హిందీ నిబంధ్లో కంపల్సరీగా వచ్చేటటువంటి నాలుగు నిబంధ్స్ని మీకు ప్రజెంట్ చేస్తాను. ఈ నాలుగు నిబంధ్స్ని బాగా ప్రాక్టీస్ చేసి, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు ఒకటికి రెండు సార్లు రాయటం వలన ప్రాక్టీస్ అవుతుంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఈ నాలుగు నిబంధ నుంచి ఒక నిబంధం వస్తుంది. అయితే నిబంధ అనేది 8 మార్క్స్ క్వశ్చన్, మనకు తెలిసిన విషయమే. నిబంధకి 8 మార్క్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు రాసేటప్పుడు హిందీ, ఎస్పెషల్లీ హిందీ అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, తర్వాత హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండేటట్లు చూసుకున్నట్లయితే 8కి 8 మార్క్స్ అనేవి పడిపోతాయి. సో కాబట్టి హిందీ ఈ నాలుగు నిబంధ్స్ని మీరు జాగ్రత్తగా చదవండి. చదవటంతో పాటు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే హిందీలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా వస్తాయి, కాబట్టి మార్క్స్ అనేవి కోల్పోతారు. ఇక ఈ నాలుగు నిబంధ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి దూరదర్శన్, రెండోది కంప్యూటర్, మూడోది దీపావళి, నాలుగోది వచ్చేసి పర్యావరణ్ ప్రదూషణ్. ఇక్కడ నేను ఈ డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో పెట్టడానికి కారణం ఏంటంటే హిందీలో కనుక రాసినట్లయితే కొంతమందికి అది నేను రాసిన హిందీ అర్థం కాదేమో అనేటటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్లో పెడుతున్నాను. సో మీరు చూడండి, మరోసారి చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి దూరదర్శన్, సెకండ్ వన్ వచ్చేసి కంప్యూటర్, థర్డ్ వన్ వచ్చేసి దీపావళి, ఫోర్త్ వన్ వచ్చేసి పర్యావరణ ప్రదూషణ్. ఈ నాలుగిట్లో నుంచి ఒకటి వస్తుంది. అయితే ఒక ట్విస్ట్ ఒకటి ఉంది, ఏంటంటే డైరెక్ట్గా దూరదర్శన్ గురించి రాయండి లేక దీపావళి గురించి రాయండి అని డైరెక్ట్గా అడగకపోవచ్చు. కానీ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. సో ఏక్ త్యోహార్ కే బారే మే లిఖియే అని అడుగుతారు. ఏక్ త్యోహార్ కే బారే మే లిఖియే అంటే రైట్ అబౌట్ వన్ ఫెస్టివల్ అన్నప్పుడు జనరల్గా మనం దీపావళి గురించి రాస్తాం. సో అలాగే పర్యావరణ ప్రదూషణ్ అనేటటువంటి దీన్ని కూడా ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. సో కాబట్టి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మీరు క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోగలిగే ఇది ఉన్నట్లయితే ఈ నాలుగిట్లో నుంచి ఖచ్చితంగా ఒకటి పేపర్లో ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇది 8 మార్క్స్, 8 మార్క్స్ మిస్ అయినట్లయితే మీకు స్కోరింగ్ అనేది పోతుంది. సో ఈ నాలుగు బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇప్పటికే నేను అనేక సబ్జెక్ట్స్, ముఖ్యంగా సోషల్, తెలుగు, హిందీ ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తున్నాను. మీరు కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. అలాగే ఫర్దర్గా మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అయితే ఏంటంటే నాకున్నటువంటి లిమిటెడ్ టైంలో వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయలేకపోతున్నాను. మీరు కనుక సరైనటువంటి ఎంకరేజ్ అనేది ఇచ్చినట్లయితే కొంచెం టైం తీసుకొని మరిన్ని వీడియోస్ మీకోసం అందిస్తాను. అయితే మీరు మ్యాక్సిమంగా మీరు యూజ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.